ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి అసలు ఏమేమి నేర్చుకుంటే ఆస్ట్రాలజీ అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తాం. టాపిక్ నెంబర్ 1, ఏమేమి నేర్చుకోవాలనేది. రెండో టాపిక్ ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, అబ్రాడ్ ఫ్లై కావచ్చు, ఎలా ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లో రకరకాల కాంప్లికేషన్స్, రకరకాల సిచ్యువేషన్స్ డిమాండ్ అయ్యి డిపెండ్ అయ్యి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ కేస్ని, అది ఎలా నేర్చుకోవాలి. రెండోది, మూడు, ఆస్ట్రాలజీ అసలు ఎంత యాక్యురేట్, దాన్ని ఇది జరుగుతుంది ఇది జరిగింది అనేదాన్ని మనకి కాన్ఫిడెన్స్కి ప్రూవ్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి. సో ఈ మూడు టాపిక్స్ నేను అంటే ఎలా అనేది నేను చెప్తాను. నేను ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అంటే లెర్నింగ్కి బేసిక్స్ తెలుసుకోవాలి మనం. బేసిక్స్ అంటే ఏమేమి ఉంటాయి. ఒకటి, ఆస్ట్రాలజీని మూడు రకాల పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే సిద్ధాంత భాగం, ఫలిత భాగం, ముహూర్త భాగం. సిద్ధాంత భాగం అంటే ఏంటంటే ఒక రాశి చక్రంలో గ్రహాలు ఎక్కడున్నాయి, నక్షత్ర ఏ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి, ఎన్ని రాశులు ఉన్నాయి, ఏ రాశుల్లో గ్రహాలు ఉన్నాయి, వింశోద్దరి దశా విధానం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా సిద్ధాంత భాగంలో తెలుస్తుంది. తర్వాత ఈ గ్రహస్థితిని బట్టి ఎలాంటి రిజల్ట్స్, ఇప్పుడు దశ జరిగే అంతర్దశని బట్టి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఫలిత భాగం. ముహూర్త భాగం అంటే ఏంటంటే మన లైఫ్లో అనేకమైన ఈవెంట్స్ ఉంటుంటాయి, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ఉపనయనం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. సో ప్రతిదానికి ముహూర్తం, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా ముహూర్తం అవసరం అవుతుంటుంది. సో ఆ ముహూర్తాన్ని ఎలా పెట్టాలి, ముహూర్తం ఒక వ్యక్తికి సరిపడే విధంగా తారాబలం కావచ్చు, మిగిలిన అనేక విషయాలను ఎలా కన్సిడర్ చేసి ముహూర్తం తీసుకోవాలనేది ముహూర్త భాగం చెప్తుంది. మనం మేజర్గా ఫోకస్ చేసేది ఏంటంటే సిద్ధాంత భాగం కాకుండా ఫలిత భాగం మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే సిద్ధాంత భాగానికి ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉన్నాయి. సో దీనికి సపరేట్గా మనం ఏమీ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. వింశోద్దరి దశ ఒక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ మనకు చెప్పేస్తుంది. కాబట్టి ఓన్లీ బేసిక్స్, అలా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే చాలు, మిగిలినంతా కూడా సాఫ్ట్వేర్తో మనకి పని అయిపోతుంది. మిగిలింది ఫలిత భాగం. సో ప్రిడిక్షన్ పార్ట్ అనేది ఎంత ఈజీయో అంత హార్డ్. ఎందుకనంటే మహర్షులు రాసినట్టు దానిలో రిజల్ట్స్ ఆల్రెడీ డిఫైన్డ్గా పలానా దశ అంతర్దశ జరిగితే ఇలాంటి ఈవెంట్స్ మీ లైఫ్లో జరగడానికి అవకాశం ఉంది, పలానా గ్రహం పలానా స్థానంలో ఉంటే ఈ విధమైన రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి మనకి ఏ బుక్ తీసినా కూడా రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే అవి ప్రాక్టికల్గా పనిచేస్తున్నాయా లేదా అనేదానికి మీరు కొన్ని వందల హారోస్కోప్స్ని టెస్ట్ చేయాల్సింది ఉంటుంది, అప్పుడే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రియారిటీ ఇచ్చేది కావచ్చు, ఫెయిల్ అయ్యేది కావచ్చు ఫలిత భాగంలోనే. సో దీన్ని ఎలా యాక్యురేట్గా చెప్పాలి అనేది వస్తే మనకి ఆస్ట్రాలజికల్, ఆస్ట్రాలజీకి చెప్పేది ఏంటిది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని రైట్గా ప్రిడిక్ట్ చేయడానికి ఆస్ట్రాలజీ వాడుతున్నాం. సో ఫలిత భాగం అనేది చాలా క్లియర్గా ఉండాలి, అప్పుడే మనకి దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అసలు జ్యోతిష్యం అనేది అందరూ చెప్పేది ఏంటిది, 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలని, తర్వాత దశా సిస్టమ్ని వాడి మొత్తం జ్యోతిష్యం మొత్తం కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి ప్రపంచంలో ఉన్న ఎటువంటి సిస్టమ్ అయినా కూడా ఫాలో అయ్యేది ఏంటంటే ఈ 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలనే ఫాలో అవుతూ ఉంటాయి. అయితే మెథడ్స్ వేరే ఉంటాయి అన్నమాట. మెథడ్స్ అంటే ఏమేమి ఉన్నాయి మార్కెట్లో సక్సెస్ఫుల్గా అంటే వర్క్ అవుతున్న మెథడ్స్, కాన్ఫిడెన్స్ ఉన్న మెథడ్స్ ఏంటంటే సాంప్రదాయ జ్యోతిష్యం, నెక్స్ట్ కృష్ణమూర్తి పద్ధతి, కేపీ ఆస్ట్రాలజీ. ఈ రెండు మార్కెట్లో సాంప్రదాయ జ్యోతిష్యాన్ని తర్వాత కృష్ణమూర్తి పద్ధతిని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలానే నాడీ ఆస్ట్రాలజీని కూడా బాగా బిలీవ్ చేస్తుంటారు. అయితే మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో పక్కా ఈవెంట్ జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయడానికి చాలామంది ఆస్ట్రాలజర్కి కాన్ఫిడెన్స్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి ఆ ఈవెంట్ జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది, అది సాంప్రదాయ జ్యోతిష్యం. అయితే కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం 100% యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అందరికీ వచ్చిన మేజర్ సమస్య ఏంటంటే ప్రతి ఏ సిస్టమ్ మీద అయినా కూడా ఎబిలిటీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ లేకపోవడం వల్లే. సో నేను నా ఎక్స్పీరియన్స్లో అర్థం చేసుకున్నది ఏంటంటే ఒకదాని మీద మంచి కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేసి
ఇంకో దాన్ని క్రాస్ చెక్ చేయడానికి వాడుకోవాలి. ఇంకొక ఏదైనా సిస్టమ్, అది భృగునాడి కావచ్చు, యోగిని దశ కావచ్చు, కృష్ణమూర్తి పద్ధతి కావచ్చు, నాడీ ఆస్ట్రాలజీ కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కావచ్చు. ఏ ఆస్ట్రాలజీ వాడుతున్నావు అన్నది విషయం కాదు. ప్రజెంటు మనకి ఎవరైతే క్లయింట్ వచ్చారో వాళ్ళకి మనం రైట్ ప్రిడిక్షన్ ఇస్తున్నావా లేదా అన్నదే ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఇప్పుడు నేను మీకు ఫోకస్డ్గా చెప్పాల్సింది అనుకున్నది ఏంటిదనంటే, నేను ఫాలో అవుతున్న సిస్టమ్సే నేను మీకు నేర్పిస్తాను. ఎందుకంటే నాకు 100% కాన్ఫిడెన్స్గా ఉన్న వాటి మీద నేను ప్రాక్టికల్గా ఎస్ ఈ ప్రిడిక్షన్ ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవుతుంది, ఈ విధంగా క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా చేయాలి అనే దాని మీద ఫాలో అయింది నేను ఇక్కడ మీకు చెప్తాను. నేను సో నేను ఫాలో అయ్యేది ఏంటంటే వేదిక ఆస్ట్రాలజీ. ఇది పాయింట్ నెంబర్ వన్. ఏ ఆస్ట్రాలజీకైనా బేస్ ఆస్ట్రాలజీ వేదిక ఆస్ట్రాలజీ. రెండోది కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ అంటే నక్షత్ర జ్యోతిష పద్ధతి అన్నమాట. అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నదని కాకుండా ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నది, ఎన్ని డిగ్రీల్లో ఉన్నది, దాన్ని సబ్స్ కింద ఒక నక్షత్రాన్ని 4 పాదాలుగా మన సాంప్రదాయ జ్యోతిష్యంలో విడదీస్తే అక్కడ 9 భాగాలుగా వింశోద్దరి దశలో ఉన్న పోర్షన్, శుక్రుడికి 20 సంవత్సరాలు కాబట్టి శుక్రుడి యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో పోర్షన్ 120 సంవత్సరాల్లో ఆ పర్సంటేజ్గా ఒక నక్షత్రాన్ని 9 భాగాలుగా విడదీశారనమాట. అంటే అంత మైన్యూట్గా వెళ్ళి యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడానికి కేపీ. కేపీ ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ప్రశ్న జాతకం, వ్యక్తి కన్నా డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఒక ప్రశ్న ఉంది, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాడు, వివాహం ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలు చెప్పాలన్నప్పుడు కేపీ ఆస్ట్రాలజీ చాలా బాగా పనిచేస్తుంది. బర్త్ చార్ట్స్ని కూడా కేపీ ఆస్ట్రాలజీలో రీడ్ చేయొచ్చు. అయితే బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటే అక్కడ 2 నిమిషాలకు ఒకసారి సబ్లాడ్ మారిపోతూ ఉంటాడు. అంటే ఒక నక్షత్రంలో 9వ వంతు భాగం ఏదైతే ఉంటుందో అది 2 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సహజంగా సాంప్రదాయ జ్యోతిష్యంలో అయితే D60 చార్ట్ అంటే డివిజనల్ చార్టు సస్టామ్స్ చక్రం అనేది మారిపోతూ ఉంటుంది. అలానే కేపీలో కూడా 2 నిమిషాలకి బర్త్ టైం వేరైతే సబ్లాడ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాలి. అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ దాన్ని చేయడం వల్ల ఏ దశలో ఏ సూక్ష్మ దశలో ఏమవుతుంది అనే విషయాలు కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 3వది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే దీన్ని తెలుగులో తాజికం పద్ధతి అని అంటారు. అంటే ఇప్పుడు మనకి 30 సంవత్సరాలు నడుస్తున్నాయి అనుకోండి, మన బర్త్ డేట్కి 30 రోజులు యాడ్ చేస్తారు. యాడ్ చేసి నెక్స్ట్ అప్పుడు వర్షఫల జాతకం లాగా అన్నమాట. ఆ పర్టిక్యులర్ డేట్కి ఒరిజినల్గా ఉన్న బర్త్ చార్ట్కి మధ్య ప్లానిటరీ పొజిషన్లో జరిగిన ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ ముందుకు వెళ్ళిన డిగ్రీస్కి తర్వాత అక్కడే ఉన్న ప్లానెట్ యొక్క డిగ్రీస్కి ఉన్న డిఫరెన్స్తో దీన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో లగ్నభావాన్ని దశమభావాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉంటారు. దీనిలో ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన సాంప్రదాయ జ్యోతిష్యంలో కేంద్ర స్థితి కోణస్థితి ఎలా అయితే ఉందో అక్కడ ట్రైనల్ ఆస్పెక్ట్, స్క్వేర్ ఆస్పెక్ట్స్ అని అంటారు. సో శుభదృష్టి ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి ఉన్న డిస్టెన్స్తో దీన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏమి మన సాంప్రదాయ జ్యోతిష్యంలాగా దశా ఫలితాలు ఉండవు. ఓన్లీ వర్ష ఫలితాలని వంశోదరి దశ లేకుండానే ఈ యొక్క తాజిక పద్ధతి ద్వారా ప్రిడిక్ట్ చేస్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో దీంతో చాలా అద్భుతాలు కూడా చేయొచ్చు. సో నేను వేదిక ఆస్ట్రాలజీ, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీని కలిపి మనం ఒక ప్రిడిక్షన్ ఇస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందని అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎస్, ఈ 3 ఆస్ట్రాలజీని కూడా ఎవరెవరో కనిపెట్టారు, అవి జరగచ్చు జరగకపోవచ్చు. మనకంటూ ఒక ఓన్ మెథడ్ ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వడానికి జరగడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కనిపెట్టాలని అంటే అది కుదరదు. కాబట్టి నేను నాకున్న నాలెడ్జ్లో నేను ఒక చిన్న మెథడ్ని కనిపెట్టుకున్నాను అన్నమాట. సో అది నేను ఇప్పుడు చెప్తాను. ఎలా అనంటే చాలా సింపుల్. జాతకం, ఒక జాతకాన్ని రీడ్ చేసే సమయంలో అంటే ఒక జాతకాన్ని పరిశీలించే సమయంలో మీరు ఆ రోజు చంద్రుడున్న నక్షత్రం ఏంటిది, లగ్నం ఉన్న నక్షత్రం ఏంటిది, ఈ రెండింటిని పరిశీలించడం ద్వారా మీరు చెప్పబోయే జాతకం పాజిటివ్ రిజల్ట్ చెప్తారా, నెగిటివ్ రిజల్ట్ చెప్తారా, వచ్చిన వ్యక్తికి రిజల్ట్ అంటే షార్ట్ టర్మ్ పీరియడ్లో అంటే 3 నెలల నుంచి 6 నెలల్లో కావచ్చు, లేకపోతే 1 సంవత్సరంలో కావచ్చు జరుగుతుందా, లేకపోతే 2-3 సంవత్సరాల టైం పడుతుందా, లేకపోతే ఆ విషయం అనేది ఆ వ్యక్తి లైఫ్లో జరగదా అనే విషయాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని ఎలా వాడాలి, మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చెప్తాను. అలానే అది కాకుండా కొన్ని రీసెర్చ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ని వాడి ఒక
ఒక వ్యక్తి జీవితంలో లైఫ్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి, కరెక్టే. ఆ ఈవెంట్స్ కరెక్ట్గా జరుగుతాయనే మీకు దర్శన జ్ఞానం, అంటే చూడగానే ఇది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మనం దాన్ని దర్శించినప్పుడు వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం ఎస్ ఈ దశ అనలిటికల్గా ఇది జరుగుతుంది అని చెప్పేస్తున్నాం, కానీ అది దాన్ని ఎలా దర్శించాలి అంటే ఏంటంటే మనము జరుగుతున్న టైంను బట్టి, దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టి దాన్ని చూడగలిగితే ఖచ్చితంగా ఈవెంట్ జరుగుతుందా, దానికి ఎంత కెపాసిటీ ఉందనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. మనం జాతకం చెప్తున్నామనంటే ప్రతి వ్యక్తి వాళ్ళకి మన లైఫ్తో ఏదో ఒకమైన రిలేషన్ ఉంటుంది, అంటే రుణానుబంధం ఉంటుంది, లేకపోతే ఆ జాతకాన్ని మనం రీడ్ చేయలేమన్నమాట. కొన్ని రీసెర్చ్ పాయింట్స్ ఏంటంటే ఆస్ట్రాలజీని అడ్వర్టైజింగ్ కార్నర్లో నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఎలా ఇంప్లిమెంట్ చేశాను, ఏం చేశాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్టాక్స్ మీద, అంటే ఒక స్టాక్ నెక్స్ట్ 10-15 మినిట్స్లో ఏ విధంగా పెరగచ్చు, తగ్గచ్చు, వాలిటిలిటీ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే జన్మజాతకం తీసుకుంటే ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే 2-3 నెలలు పట్టచ్చు. ఆ 2-3 నెలలు పట్టే వరకు మనం ఆగాలి, ఎస్ ఈ జాతకం జరుగుతుందా లేదా అనేది. అదే స్టాక్స్లో వాలిటిలిటీని ప్రిడిక్ట్ చేస్తే 10 నిమిషాల్లో మనం చెప్పేది జరుగుతుందా లేదా అనేది ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా గ్రహాల క్యాలిక్యులేషన్లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ రైట్ చేస్తున్నాం, మనల్ని మనం 10 ఇయర్స్లో కరెక్ట్ చేసుకునేది వితిన్ 1 మంత్లో 2 మంత్స్లో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ పనిచేస్తూ ఉంటుంది. అలానే నేను కనిపెట్టిన నా ఓన్ మెథడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇన్స్టాంట్గా ప్రిడిక్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సాంప్రదాయ జ్యోతిష్యం నేర్చుకోవాలి. ఆ సాంప్రదాయ జ్యోతిష్యంలో అసలు బేసిక్గా ఎలాంటి టాపిక్స్ ఉంటాయనేది తెలిస్తే మనం మిగిలిన సిస్టమ్స్ని నేర్చుకుని యాక్యురేట్ ప్రిడిక్షన్ చేయగలుగుతాం. ఆ టాపిక్స్ ఏంటో నేను చెప్తాను. వేదిక ఆస్ట్రాలజీలో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటేంటి అనేది నేను కొంచెం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే రాశులు అంటే ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటిది. గ్రహాలు మాత్రమే తిరుగుతాయి, రాశులు కానీ నక్షత్రాలు కానీ తిరగవు. అది ఏంటిది, 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. అవేంటివి, అవి ఎలా తిరుగుతూ ఉంటాయి, అవి ఎలాంటి ఫలితాలని, అది తిరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్కి ఎలాంటి చేంజెస్ని చేస్తూ ఉంటాయి అనేది ఇది ఇంపార్టెంట్ టాపిక్, టాపిక్ 1. ఇది తెలిస్తేనే మనకి విషయం అనేది అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే వింశోద్ర దశ విధానం, పరాశర మహర్షి సృష్టించిన పరాశర జ్యోతిష్యంలో వింశోద్ర దశకు 120 సంవత్సరాల దశాకాలం ఉంది. ఒక్కొక్క గ్రహానికి ఇంతింత దశాకాలం అని నిర్ణయించారు. ఉదాహరణకి శుక్రుడికి 20 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు, రవికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10, రాహుకి 18, శనికి 19, బుధుడికి 17, గురువుకి 16, కేతువుకి 7. ఈ విధంగా దశాకాలం ఉందన్నమాట. సో ఈ దశాకాలంలో ఎలాంటి ఆ గ్రహం మన యొక్క జీవితంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, అది ఏ లగ్నానికి ఎలాంటి రిజల్ట్స్, అంటే 12 రాశులని 12 లగ్నాలు అంటారు, వాటికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. పంచభూతాలు ఉన్నాయి, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి, ఆకాశం, ఈ విధంగా ఉన్నాయి కదా. సో వీటికి ఒక్కొక్క అధిపతులు ఉంటారు, అవి రిజల్ట్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్ మనం జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మినిస్ట్రీస్ ఉంటాయి, నీటిపారుదల శాఖ అధిపతి, రవాణా శాఖ అధిపతి, అలానే ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకి ఏ గ్రహం బాధ్యత వహిస్తుంది. 9 గ్రహాలే, ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ మినిస్ట్రీస్ ఉంటాయి, అంటే ఒక్కొక్కళ్ళు 100-100 మినిస్ట్రీస్కి కానీ 1000-1000 మినిస్ట్రీస్కి కానీ అధిపతిగా ఉంటారు. 9 గ్రహాలే అన్నిటినీ ఏలుతూ ఉంటాయి అన్నమాట. సో దేనికి ఎవరు అధిపతులుగా ఉన్నారు, ఉదాహరణకి రైల్వేస్ అంటే ఇనుముకి, వీటన్నిటికీ కూడా శని అధిపతిగా ఉన్నాడు. ప్రభుత్వానికి రవి అధిపతిగా ఉన్నాడు. వివాహాలకి, వైవాహిక జీవితాలకి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఆర్మీ, మిలిటరీ, యుద్ధాలకి, వీటన్నిటికీ కూడా కుజుడు అధిపతిగా ఉన్నాడు. ఇలా ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోకి ఆధిపత్యం వహిస్తున్నారు, దీన్ని గ్రహాధిపత్యాలు అంటే గ్రహ కారకత్వాలు వాటి కింది వస్తాయన్నమాట. అలానే గ్రహాలు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహాన్ని చూస్తూ ఉంటాయి. సో గ్రహ దుష్టులు ఎలా చూస్తాయి, అవి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి. తర్వాత గ్రహాల కలయిక, ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ని వెళ్ళి కలిశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదే మీ ఎనిమిని కలిస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, లేకపోతే ఎక్కడన్నా దొరికిపోతున్నాం అని మనకు ఫీలింగ్ వస్తే భయం ఎలా అవుతుందో. దీన్ని గ్రహ అవస్థలు అని అంటారు, షడ్బలాలు అని అంటారు. గ్రహాలకి డిఫరెంట్ డిఫరెంట్గా పాజిటివ్ షేడ్స్లో, నెగిటివ్ షేడ్స్లో ఎలా అయితే రిజల్ట్స్ వస్తాయో
ఆ రిజల్ట్స్ గురించి కూడా, గ్రహశత్రుత్వం, గ్రహమిత్రుత్వం, గ్రహాలకి ఎవరు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఒక గ్రహం ఇంకో గ్రహానికి ఫ్రెండ్గా ఉంటే ఏమవుతుంది, ఎనిమీగా ఉంటే, శత్రువుగా ఉంటే ఏమవుతుంది, మిత్రుడిగా ఉంటే ఏమవుతుంది, మిత్రుడిగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్గా శత్రువుగా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో దీని అన్నిటిని కూడా గ్రహ కారకత్వాలు ఇలాంటివన్నీ కూడా దీనిలో వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే రాశ్యాధిపతులు, 12 రాసులు ఉన్నాయి, రాసుల అధిపతులు ఏ రాశికి ఎవరు అధిపతిగా ఉన్నారు, అంటే ఎవరు ఓనర్గా ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక ఓనర్ ఉన్నట్టే 12 రాసులకి 9 గ్రహాలు ఓనర్గా ఉన్నాయి. సో మీ ఇంట్లో మీరుంటే ఎలా రిజల్ట్ ఉంటుంది, సో అలా ఉంటే ఎలాంటి పనులు చేసుకోగలుగుతారు, ఎలాంటి ఎబిలిటీస్ ఉంటాయి మీ ఇంట్లో, అలానే ప్రతి గ్రహానికి తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఎబిలిటీస్ అలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వాటిని బట్టి కూడా కొంత ప్రిడిక్షన్స్ చేయడం జరుగుతుంది. సో రాశులకి ఎలా అధిపతులు ఉన్నారు, 27 నక్షత్రాలని ఒక్కొక్క 3 నక్షత్రాలని ఒక గ్రహానికి చెప్పిన 9 3 27 నక్షత్రాలు. సో ఆ నక్షత్రాధిపతులు, సో వీటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక నక్షత్రానికి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది. సో ఒక గ్రహం ఇంకో నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలు, రాశి అధిపతులు ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. భావచక్రం, భావచక్రం అంటే ఏంటంటే రాశిచక్రం 360 డిగ్రీలు, 12 రాసులు ఒక రాశి 30 డిగ్రీలుగా డివైడ్ చేశారు. అయితే ఏంటంటే ఒకసారి మనం ఎగ్జాక్ట్లీ రాశి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 30 డిగ్రీస్ ఉంటే ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీస్ ఆర్ 1 డిగ్రీలో మనం ఏమి పుట్టడం జరగదు. ఒకసారి 10 డిగ్రీలో, 15 డిగ్రీలకో, 25 డిగ్రీల దగ్గర పుట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ 30 డిగ్రీల వరకు వ్యవధి ఉన్నప్పుడు మొదటి రాశిలో కొంత భాగం, రెండో రాశిలో కొంత భాగం ఉంటుంది. దీన్ని మొత్తాన్ని కలిపి ఒక భావం అంటారనమాట, ఒక హౌస్ కింద కన్సిడర్ చేస్తారు, దాన్ని భావచక్రం అంటారనమాట. సో లగ్న భావం, ద్వితీయ భావం, ఇలా 12 భావాలు ఉంటాయి, ఇలా భావచక్ర నిర్మాణం. సో ఈ యొక్క 12 భావాలకి మీనింగ్స్ ఏంటిది, వాటికి కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, అవి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, సో అవి జీవితంలో ఎలా అప్లై చేయాలి, దశని బట్టి ఎలా అప్లై చేయాలి, ఇలాంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విషయం మనం తెలుసుకుంటే రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఈజీ. భావచక్రాల తర్వాత అంశచక్రాలు అని ఉంటాయి. ముఖ్యంగా దీనిలో అన్నిటికన్నా ఇంపార్టెంటు నవాంశ చక్రం, దాన్ని D9 చార్ట్ అంటారు, అంటే డివిజనల్ చార్ట్ 9వది. అంటే ఒక చక్రాన్ని, ఒక రాశిని 1/9 భాగంగా కూడితే, డివైడ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, అంటే 9వ స్థానం ఏంటంటే పూర్వపుణ్యస్థానం. సో డీప్గా వెళ్ళి అనలైజ్ చేయడానికి D9 చార్ట్ చూస్తారు. ఇలా 16 రకాల చక్రాలు ఉన్నాయి, దీన్నే షోడశ చక్రాలు అని అంటారనమాట. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పర్పస్కి వాడతారనమాట. ఉదాహరణకి దశాంశ చక్రం ఉద్యోగం ఎలా ఉంటుంది అనే విషయం జూమ్అవుట్ చేయడానికి, డీటెయిల్డ్గా చూడడానికి. సప్తాంశ చక్రం వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి షోడశ వరకు. షష్ఠాంశ చక్రం D60 చార్ట్, ఇలా కొన్ని చక్రాలు ఉంటాయి. వాటిలో అవి అసలు ఎందుకు, వాటిని ఎలా వాడుకోగలుగుతాము, మనకి దానిలో ఎంత నాలెడ్జ్ ఉంది, ఇలాంటి విషయాల్ని చెప్పుకోవచ్చు. మనకి 12 భావాలు ఉన్నాయి. సో ఈ 12 భావాల ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి లగ్న భావం శరీరం గురించి చెప్తుంది, ద్వితీయ భావం కుటుంబం, ధన విషయాలు చెప్తుంది, తృతీయ భావం తమ్ముళ్ళ గురించి చెప్తుంది, చతుర్థ భావం తల్లిని గురించి చెప్తుంది. ఇలా 12 భావాలు అంటే రకరకాల ఎమోషన్స్ లైఫ్లో ప్రతి సంవత్సరం దశ అంతర్దశలను బట్టి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఇలా ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఎలాంటి భావాన్ని రిజల్ట్ ఇస్తుంది. ఉదాహరణకు కుజుడు భాతృకారకుడు, అదే కనుక తృతీయంలో ఉంటే తమ్ముళ్ళతో మంచి రిలేషన్ని ఇవ్వకపోవచ్చు. సో ఇలా ప్రతి గ్రహం ఏ రాశిలో ఏ భావంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది, ఏ భావంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది భావ ఫలితాలు, దాని గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ దశ అంతర్దశ ఫలితాలు. దశ అంతర అంటే జ్యోతిషం ప్రిడిక్షన్ పార్టే కాబట్టి రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఏ దశలో ఏ అంతర్దశ జరుగుతూ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రహ కలయిక, కలయిక ఈ గ్రహాల కలయికని కొన్ని యోగాల కింద కూడా చెప్పుకుంటారు. సో ఈ యోగాలు అంటే ఏంటిది, రాజయోగాలు అంటే ఏంటిది, అసలు ఈ రాజయోగాలు ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా కావా, ఎంతవరకు పనిచేస్తాయి, అసలు ఎలా కన్సిడర్ చేయాలి, రకరకాల యోగాలు ఉన్నాయి, గజకేసరి యోగం అని, పంచమహాపురుష యోగాలని, ఇలాంటి అనేక యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు అసలు యోగం అంటే ఏంటిది, బీయింగ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్,
అసలు అలాంటి రిజల్ట్స్ వస్తున్నాయా ఆ యోగాల వల్ల, ఎలా ఉంటే ఆ యోగం మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనేది గ్రహాల యోగాల గురించి, గ్రహాల కలయిక గురించి డీటెయిల్డ్గా, ఎందుకంటే మనకి ఆల్రెడీ వేదిక్ వెస్ట్రన్ కేపీ వచ్చు కాబట్టి పర్ఫెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు అది ఎగ్జాక్ట్లీ ఎలా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ మనకి ఇవన్నీ విషయాలు అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే కేస్ స్టడీస్, ఏ సిచ్యువేషన్ని అనలైజ్ చేయడానికి మనకి ఏమేమి అవసరం అవుతాయి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది కేస్ స్టడీస్లో చెప్పుకుందాం. 11వది గోచార ఫలితాలు. గోచార ఫలితాలు, గోచార ఫలితం అనంటే కరెంట్ ట్రాన్సిట్, ఇప్పుడున్న గ్రహాలు, మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహాలు ఎలాంటి, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహాలకి ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జీవితంలో మీరు పుట్టిన గ్రహాలు అప్పుడు ఉన్నప్పుడు పుట్టడం వల్ల ఇప్పుడున్న గ్రహాలు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది గోచార ఫలితం. అంటే అప్పటికి ఇప్పటికీ ఉన్న వేరియేషన్ ఇప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది గోచార ఫలితాన్ని చెప్తుందన్నమాట. నెక్స్ట్ గ్రహాలకి కొన్ని దోషాలు అనంటే ఏంటంటే రకరకాల దోషాలు ఉంటూ ఉంటాయి, అంటే గురు చండాల యోగం అని, లేకపోతే కుజరాహుల వల్ల సర్పదోషం అని, శనిరాహుల వల్ల, రవిరాహుల వల్ల, రవిశనుల కలయిక వల్ల, ఇలాగ అనేక రకమైన ప్రతి గ్రహము తను పాజిటివ్ కాకుండా నెగిటివ్గా ఉన్నట్లయితే మీ యొక్క జాతకంలో అసలు ఎలాంటి శాంతులు పరిహారాలు అనమాట, అసలు పరిహారాలు నిజంగా పనిచేస్తాయా పనిచేయవా, గ్రహాలకి కనబడిన గ్రహాలకు పూజలు చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయా రావా, పరిహారాలు అంటే ఏంటిది, పూర్వపుణ్యం అంటే ఏంటిది, ఒక వ్యక్తి పూజ చేసిన తర్వాత నిజంగా పూర్వపుణ్యాన్ని ఏమైనా సంపాదించగలిగాడా, అతనికి అనుకున్న పని కానప్పుడు పూర్వపుణ్యం పనిచేస్తుందా, లేతే అసలు పని కానే కాదు అలాంటి విషయానికి పూజలు ఇలాంటివి చేయడం వల్ల, పరిహారాలు చేయడం వల్ల రిజల్ట్స్ నిజంగా వస్తాయా లేవా. సో ఇలాంటి పరిహారాలు, గ్రహశాంతులు ఎక్కడెక్కడ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇలాంటి అనేక విషయాలని పరిహారాల్లో మనం తెలుసుకోవచ్చు. అలానే ఇప్పుడు రత్నాల గురించి, ఏ గ్రహానికి ఎలాంటి రత్నాలు వేసుకోవాలి, అది నాలెడ్జ్ కోసమా, నిజంగా రత్నాల వ్యాపారం కావచ్చు, రత్నాలు వేసుకోవడం వల్ల రిజల్ట్స్ కావచ్చు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి, సో ప్రాక్టికల్గా దాని రిజల్ట్స్ ఏంటిది, ఏ జాతకంలో నేను పలానా ఉంగరం పెట్టుకున్నాను మంచి రిజల్ట్స్ వచ్చాయి, అది ఉంగరం పెట్టుకోవడం వల్ల రిజల్ట్స్ వచ్చాయా, దశ అంతర్దశల్లో జరిగే మార్పుల వల్ల రిజల్ట్స్ వచ్చాయా, ప్రాక్టికల్గా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనే విషయాలు మనం రత్నాలు అలాంటి టాపిక్స్లో మనం మాట్లాడుకోవచ్చు. దాదాపు బేసిక్స్ అన్నీ కవర్ చేసాము. ఇవి కాకుండా మనం ఏమన్నా మర్చిపోయామని అనుకుంటే మీరు వీడియోలో కింద కామెంట్ చేయొచ్చు, ఆ టాపిక్స్ని కూడా యాడ్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. వాటన్నిటికీ కూడా బేసిక్స్ మనం నేర్చుకున్న తర్వాత బేసిక్గా కొన్ని, మీరు బేసిక్గా నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి కొన్ని పుస్తకాలు మీరు కూడా చదివితే బాగుంటుంది. వాటిలో కొన్ని బుక్స్ నేమ్స్ చెప్తాను, క్లాసిక్స్ అన్నమాట, బృహత్పర హోరాశాస్త్రము, పరాశర జ్యోతిష్యము, బృహత్ జాతకము, సారావళి, ఇలాంటి 4-5 బేసిక్ బుక్స్ మీరు తీసుకున్నట్లయితే బేసిక్ విషయాలు గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, దశ అంతర్దశల గురించి, వాటన్నిటి గురించి మనం ఆటోమేటిక్గా కొంత అవేర్నెస్ వస్తుంది, మనం జాతకాన్ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు కొంత మెమరీ పవర్లో ఉంచుకోవడానికి వీలవుతుంది. కనీసం ఒక హారోస్కోప్లో ఒక పాయింట్ అయినా కూడా మనం ప్రిడిక్ట్ చేసే స్థాయికి వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఇవి ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. ఆ తర్వాత మనం మిగిలిన మల్టిపుల్ సిస్టమ్స్ గురించి ఎలా మనం మాట్లాడుకోబోతున్నాము, తర్వాత ఒక కేస్ స్టడీస్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాము, మల్టిపుల్ సిస్టమ్స్ని వాడి ఒక కేస్ స్టడీస్ని ఎలా తీసుకోబోతున్నాము, రీసెర్చ్ ఓరియంటెడ్ పాయింట్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.